హాయ్ అండి, నమస్తే. నేను మీ రూత్. వెల్కమ్ బ్యాక్ టు రూత్ కిచెన్. ఈరోజు వీడియోలో బేకరీ స్టైల్లో ఎగ్లెస్ కేక్స్ని సెల్ చేయడానికి ఏం యూస్ చేయాలి అదైతే ఇక్కడ షేర్ చేయబోతున్నాను. నేను ఇక్కడ ప్రిస్టైన్ ప్రీమిక్స్ యూస్ చేస్తాను, ఇంటర్నేషనల్ ప్రీమియం క్వాలిటీ. ఇది చాలా బాగుంటుంది అనమాట. సెల్లింగ్ చేసే పర్పస్ కోసం అయితే చూపిస్తున్నానండి ఈ ప్రీమిక్స్ని. మీరు ఈ వెనిలా ప్రీమిక్స్ తీసుకున్నారంటే ఈ ప్రీమిక్స్తో మీరు ఆల్ ఫ్లేవర్స్ తయారు చేసుకోవచ్చు అండి. ఈవెన్ చాక్లెట్ ఫ్లేవర్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వెనిలా ఫ్లేవర్తో. ఈ వెనిలా ప్రీమిక్స్తో చాక్లెట్ ఫ్లేవర్ కేక్ని ఎలా తయారు చేసుకోవచ్చు ఆల్రెడీ వీడియో షేర్ చేశానండి. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. ఇంకా ఇది వచ్చి 5 kgs అవైలబుల్ అనమాట. ఒకవేళ మీకు 1 kg కావాలంటే నిషా కేకరీ హబ్ నుంచి కూడా తెప్పించుకోవచ్చు, పార్సల్ చేస్తుంది. ఇంతకు ముందు వీడియోలో కూడా షేర్ చేశానండి అక్కడ నుంచి కొన్ని ఐటమ్స్ కూడా తెప్పించుకున్నానని. లేకపోతే మీరు హోమ్ మేడ్ ప్రీమిక్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. అది ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడు 1/2 kg కోసం నేను కేక్ స్పాంజ్ అయితే రెడీ చేస్తున్నాను. స్పాంజ్ వెయిట్ వచ్చి మనకి 250 to 260 దాకా వెయిట్ వస్తుంది అనమాట. 1/2 kg కోసం ఈ స్పాంజ్ మీరు ఈజీగా యూస్ చేయొచ్చు ఐసింగ్ వేసి. దీనికోసం 1 cup విపింగ్ క్రీమ్ ని యూస్ చేయాలి. నేనైతే ఇక్కడ డెకరేషన్ తక్కువ ఉందని 170 grams తీసుకుంటున్నానండి. ఒకవేళ డెకరేషన్ ఎక్కువ ఉంది క్రీమ్తో అంటే మాత్రం మీరు 150 grams తీసుకోవాలి 1/2 kg కోసం. ఇందులోకి 1 teaspoon ఆయిల్ వేయాలి. ఏ ఫ్లేవర్ లేనిది అయితే యూస్ చేయాలి. కోకోనట్ లేకపోతే మస్టర్డ్ ఆయిల్ ఇట్లాంటివి యూస్ చేయకూడదు. అలాగే ఇక్కడ 1 teaspoon కన్నా ఎక్కువ ఆయిల్ యూస్ చేయకూడదండి. ఇలా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉంచిన దాకా బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. చాలా చాలా సింపుల్ అండి ఇలా ప్రిమిక్స్తో మీరు కేక్ చేసుకోవడం. మీరు కావాలంటే హోమ్ మేడ్ ప్రిమిక్స్ని కూడా యూస్ చేయొచ్చు, అది కూడా చాలా బాగుంటుందండి టేస్ట్లో. కాకపోతే దాన్ని మనం తయారు చేసుకోవాలన్నమాట, దాని తర్వాత ఇలా కలుపుకోవాలి. అలా తయారు చేసుకోవడానికి నాకు టైం ఉండదని నేను ఇలా రెడీమేడ్తే యూస్ చేస్తాను. ఒకవేళ మీకు రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఆర్డర్స్ వస్తాయంటే మీరు హోమ్ మేడ్ ప్రిమిక్స్ని కూడా యూస్ చేయొచ్చు. చూస్తున్నారు కదా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన దాకే మనం బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి నీళ్ళు వేసుకొని. దానికన్నా ఎక్కువ నీళ్ళు అవసరం లేదనమాట. దాంతో కేక్ టిన్లో కూడా ఇలా 1/2 teaspoon ఆయిల్ వేసాను కదా, దీన్ని మంచిగా గ్రీస్ చేసుకోవాలి. మీరు కావాలంటే బ్రష్తో కూడా గ్రీస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 6 inches కేక్ టిన్ యూస్ చేస్తున్నానండి, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరి దగ్గర 6 inches కేక్ టిన్ అవైలబుల్గా ఉంటుంది అనమాట. అందుకని నేను ఇక్కడ 6 inches కేక్ టిన్ని యూస్ చేసి చూపించాను. ఈ మధ్య చాలామంది డౌట్స్ అడిగారండి, ఒకవేళ కేక్ డెకరేషన్ ఎక్కువగా ఉందంటే అప్పుడు మనం ఏం చేయాలని. ప్రిమిక్స్ని కొద్ది 20 grams లెస్ చేసి తీసుకోవాలండి. నేను చూపిస్తాను వీడియోలో మీకు లాస్ట్లో. 170 grams ప్రిమిక్స్ తీసుకుంటే స్పాంజ్ వెయిట్ ఎంత వస్తుంది, 150 grams ప్రిమిక్స్ తీసుకుంటే దాని స్పాంజ్ వెయిట్ ఎంత వస్తుంది అన్నీ మీకు వివరంగా చెప్తాను నేను. ఇలా టూత్ పిక్తో జిగ్జాగ్ పెట్టుకున్నారంటే ఇందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అలాగే నేను ఇక్కడ 10 minutes కోసం గిన్నెని ప్రీహీట్ చేసుకున్నానండి. ఇలా స్టాండ్ పెట్టి ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో ఇప్పుడు కేక్ టిన్ పెట్టేసి 30 minutes కోసం బేక్ చేసుకోవాలి. ఒక్కోసారి 25 minutes కూడా బేక్ అయిపోతుందండి. 25 minutes తర్వాత ఒకసారి టూత్ పిక్ ఇన్సర్ట్ చేసి చెక్ చేయండి. 25 minutes తర్వాత అయితే నేను చూస్తున్నాను కేక్ అనేది బేక్ అయిందని అనిపిస్తుంది. ఇలా టూత్ పిక్తో చెక్ చేస్తే డ్రై రావాలండి. ఇలా డ్రై వస్తే మాత్రం మన కేక్ అనేది రెడీ అయిపోయింది. టూత్ పిక్ అనేది కొద్దిగా అంటుకుంటున్నట్టు వస్తుందంటే ఇంకా 5 minutes కోసం బేక్ చేయండి. కేక్ బేక్ అయిన తర్వాత మాత్రం గిన్నెలో పెట్టి పెట్టకూడదండి, వెంటనే తీసేయాలన్నమాట. కేక్ ఇలా రూమ్ టెంపరేచర్లో వచ్చిన తర్వాతే డిమోల్డ్ చేయాలండి. వేడిగా ఉన్నప్పుడు డిమోల్డ్ చేయకూడదు, లేకపోతే సైడ్లో కొద్దిగా విరిగిపోయినట్టు వస్తుంది అనమాట. ఇలా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత కేక్ని డిమోల్డ్ చేసుకోవాలి. కేక్ మాత్రం చాలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా రెడీ అవుతుందండి. ఇలా పైన కొద్దిగా డోమ్ షేప్ ఉంది కదా, అదైతే నేను తీసేస్తున్నాను. దాని తర్వాత 3 layers కట్ చేసుకోవాలి. టేస్ట్లో మాత్రం సూపర్గా ఉంటుందండి. నేను 3 ఇయర్స్ నుంచి ఈ ప్రిమిక్సే వాడుతున్నాను, ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా రెడీ అవుతుంది, టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది. వచ్చే వీడియోస్లో వెనిలా కేక్ ప్రిమిక్స్ తోటే మీరు ఎలాంటి ఫ్లేవర్ని కూడా ఎలా తయారు చేసుకోవాలి, దాని తర్వాత ఐసింగ్ ఎలా చేసుకోవాలి, దాని తర్వాత ఫిల్లింగ్స్లో ఏం యూస్ చేయాలి డీటెయిల్గా అన్ని వీడియోస్ షేర్ చేస్తాను. నేను ఇక్కడ 170 grams ప్రిమిక్స్ యూస్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ 260 grams కేక్ స్పాంజ్ వచ్చింది. అదే మీరు 150 grams ప్రిమిక్స్ తీసుకున్నారైతే అందులో నీళ్ళు ఇంకా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత వెయిట్ ఎంత వస్తుందో చూపిస్తున్నాను. బ్యాటర్ వెయిట్ నాకు ఇక్కడ 240 grams వచ్చిందనమాట. కానీ కేక్ స్పాంజ్ బేక్ అయిన తర్వాత కొద్దిగా తగ్గుతుందండి గ్రామ్స్లో. ఇప్పుడు 240 grams వచ్చింది కదా, అదే నేను కేక్ స్పాంజ్ బేక్ చేసిన తర్వాత వెయిట్ కూడా చూపిస్తున్నాను మీకు నేను. ఇప్పుడు నాకు ఇక్కడ వెయిట్ 226 వచ్చింది, అంటే వెయిట్ అనేది కొద్ది తగ్గుతుందండి బేక్ అయిన తర్వాత. అదే మీరు 170 grams తీసుకున్నారైతే కేక్ స్పాంజ్ వెయిట్ అనేది 240 to 260 లోపల వస్తుంది అనమాట. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.